సాంఖ్యక శాస్త్రంలోని కేంద్రీయ స్థాన విలువలలో మొదటిదైనటువంటి అంకగణిత సగటు, రెండవదైనటువంటి మధ్యగతములను గురించి తెలుసుకున్నట్లే మూడవదైనటువంటి బాహుళకం గురించి మనం ఈరోజు క్లాసులో చర్చిద్దాం. ఈ బాహుళకం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈ సమస్యను పరిశీలిద్దాం. ఒక ఫ్యాక్టరీలో పనివారి రోజు కూలి రూపాయల్లో ఈ విధంగా ఉన్నాయి. 100, 120, 100, 120, 130, 120, 130, 120, 100. ఈ 10 రాశులని ఒక అంశ విలువగా నిట్ట నిలువుగా ఈ విధంగాను, పునరావృతమైనటువంటి సంఖ్యని నిట్ట నిలువుగా ఈ విధంగాను రాస్తే 100 ఈ దత్తాంశంలో 100 మూడు సార్లు పునరావృతమైంది, 120 ఐదు సార్లు పునరావృతమైంది, 130 రెండు సార్లు పునరావృతమైంది. అంటే ఈ దత్తాంశంలో అధికంగా పునరావృతమైనటువంటి అంశము 120 ఐదు సార్లు. ఈ విధంగా దత్తాంశంలో ఏ రాశి అయితే ఎక్కువ సార్లు పునరావృతమవుతుందో ఆ దత్తాంశానికి ఆ రాశిని బాహుళకము అంటారు. దీనిని జడ్ అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ ఈ దత్తాంశానికి బాహుళకము జడ్ ఇజ్ ఈక్వల్ టు 120 రూపాయలు. ఈ ఉదాహరణను బట్టి బాహుళకాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చు. ఏదైనా దత్తాంశంలో తరచుగా వచ్చిన విలువను లేక అన్నిటికన్నా ఎక్కువ సార్లు పునరావృతమైన విలువను బాహుళకం అంటారు. దీనిని జడ్ అనే అక్షరంతో సూచిస్తాం. ఈ ఉదాహరణను పరిశీలించండి. 9, 8, 7, 7, 6, 3, 7, 2, 1, 9, 7 అనే ఈ అంకెల సముదాయంలో 7 అనే అంకె 4 సార్లు, ఇక్కడ 1, 2, 3, 4 సార్లు పునరావృతమైంది. మిగిలిన అంకెల కంటే ఈ 7 అనే అంకె 4 సార్లు అధికంగా 4 సార్లు పునరావృతం కావటాన ఈ దత్తాంశానికి బాహుళకము 7. ఈ విధంగా ఇచ్చిన దత్తాంశంలో ఒకే బాహుళకం గనక ఉంటే దానిని ఏక బాహుళకం అంటారు. ఇప్పుడు ఈ ఉదాహరణలో కొన్ని అంకెల సముదాయాన్ని పరిశీలిద్దాం. 4, 5, 7, 6, 6, 3, 2, 5, 7, 6, 7 ఇందులో 7 మూడు సార్లు, 6 మూడు సార్లు పునరావృతమైంది. అంటే ఈ దత్తాంశానికి 2 బాహుళకాలు ఉన్నాయి. ఈ దత్తాంశంలో 2 బాహుళకాలు ఉన్నాయి కాబట్టి దీనిని ద్విబాహుళకం అనొచ్చు. దత్తాంశానికి 2 బాహుళకాలు ఉన్నచో దానిని ద్విబాహుళకం అంటారు. ఇప్పుడు కొన్ని అంకెల సముదాయాన్ని పరిశీలిద్దాం. 4, 5, 6, 7, 8, 9 ఈ సముదాయంలో ఏ అంకె కూడా పునరావృతం కాలేదు. అంటే ఈ దత్తాంశానికి బాహుళకం లేదు. కొన్ని సందర్భాలలో దత్తాంశాలకి బాహుళకం లేకపోవచ్చును. ఈ సమస్యను పరిశీలిద్దాం. ఒక ఫ్యాక్టరీలో 10 మంది పనివాళ్ల కూలి ఈ విధంగా తీసుకుందాం. 100, 120, 100, 120, 140, 160, 140, 160, 140. ఈ దత్తాంశాన్ని కూలి రూపాయలలో ఈ విధంగా, కూలీ తీసుకునే మనుషుల సంఖ్య ఈ విధంగా మనం రాద్దాం. 100 రూపాయలు కూలీ తీసుకునే మనుషుల సంఖ్య 3, 120 రూపాయలు కూలీ తీసుకునే మనుషుల సంఖ్య 3, 140 రూపాయలు కూలీ తీసుకునే మనుషుల సంఖ్య 3, 160 రూపాయలు కూలీ తీసుకునే మనుషుల సంఖ్య 1గా ఈ దత్తాంశంలో చెప్పబడింది. అంటే 100 రూపాయలు, 120 రూపాయలు, 140 రూపాయలు 3 సార్లు పునరావృతమైంది. ఈ విధంగా దత్తాంశంలో 2 ఎక్కువ విలువలు పునరావృతమైతే బాహుళకం నిర్వచింపబడదు. ఇట్లాంటి సందర్భాల్లో కేంద్రీయ స్థాన విలువల మధ్య అనుభావిక సంబంధాన్ని బట్టి బాహుళకాన్ని కనుక్కుంటాం. కేంద్రీయ స్థాన విలువల మధ్య గల అనుభావిక సంబంధాన్ని బట్టి బాహుళకాన్ని కనుగొనే సూత్రం. బాహుళకము ఇజ్ ఈక్వల్ టు 3 మధ్యగతము మైనస్ 2 అంకగణిత సగటు. అంటే ఇచ్చిన దత్తాంశానికి అంకగణిత సగటు, మధ్యగతములను కనుక్కొని ఈ సూత్రంలో గనక ప్రతిక్షేపణ చేస్తే బాహుళకము వస్తుంది. ఈ సూత్రాన్ని బట్టి బాహుళకాన్ని ఎలా కనుక్కోవాలో ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. ఏక బాహుళక దత్తాంశం యొక్క అంక గణిత సగటు 28.2, మధ్యగతము 30.5,
అయితే బాహుళకాన్ని కనుక్కోండి. ఈ దత్తాంశంలో మనకి అంకగణిత సగటు 28.2, మధ్యగతము 30.5. బాహుళకాన్ని కనుక్కునే సూత్రం బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 మధ్యగతము మైనస్ 2 అంకగణిత సగటు ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము ప్రతిక్షేపణ 30.5 మైనస్ 2 ఇంటూ అంకగణిత సగటు 28.2 ఇక్కడ ప్రతిక్షేపణ చేయండి. 3 × 30.5 అంటే 91.5 మైనస్ 2 × 28.2 అంటే 56.4. ఈ రెండింటిలో సూక్ష్మీకరణ చేస్తే 35.1. ఇది ఈ దత్తాంశానికి బాహుళకం. ఇప్పుడు మనం వర్గీకృత దత్తాంశానికి అంటే పౌనఃపున్య విభాజన పట్టిక ద్వారా బాహుళకాన్ని ఎలా కనుక్కుందాం అనే దానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఈ తరగతి అంతరము పౌనఃపున్య విభాజన పట్టిక ఎలా ఉందో చూద్దాం. తరగతి అంతరము 30, 40, పౌనఃపున్యం 6. అలాగే 40, 50 తరగతి అంతరం, పౌనఃపున్యం 10. 50, 60 16. 60, 70 14. 70, 80 10. 80, 90 5. 90, 100 2. ఈ పౌనఃపున్య విభాజన పట్టికకి సాధన ఎలా ఉంటుందో చూద్దాం. దత్తాంశంలో ఇవ్వబడిన ఈ పట్టికను ఒకసారి చూద్దాం. తరగతి అంతరము 30, 40, పౌనఃపున్యం 6. ఈ విధంగా మనం పట్టికని రాసిన తర్వాత పౌనఃపున్యాలను పరిశీలించండి. ఎక్కువగా ఉన్న పౌనఃపున్యము 16. బాహుళకము నిర్వచనం ప్రకారం వర్గీకృత దత్తాంశము లేక పౌనఃపున్య విభాజన పట్టికల యందు బాహుళకం కనుక్కునే ఒక పద్ధతి ప్రకారము 16 అనేది అధిక పౌనఃపున్యము కాబట్టి ఈ 16 ఉన్నటువంటి తరగతి బాహుళక తరగతి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ లెక్కకి 50, 60 అనేది బాహుళక తరగతి అవుతుంది. ఈ బాహుళక తరగతిలో 50 దిగువ హద్దు. దీనిని మనం L=50తో సూచిద్దాం. తర్వాత 16 అనేది ఈ బాహుళక తరగతి అందలి పౌనఃపున్యం కాబట్టి F=16గా దీనిని రాద్దాం. బాహుళక తరగతికి ముందున్న తరగతి యొక్క పౌనఃపున్యం 10. దీనిని F1తో సూచిస్తే F1=10. అలాగే బాహుళక తరగతికి తర్వాత ఉన్న తరగతి పౌనఃపున్యం F2 గనక సూచిస్తే అది 14 కాబట్టి F2=14. ఇక ఈ తరగతి అంతరం యొక్క వెడల్పు 30, 40, 40, 50 అవిచ్ఛిన్నంగా ఉండటాన తరగతి అంతరం వెడల్పు C=10గా రాద్దాం. తీసుకున్న విలువలను బట్టి బాహుళకాన్ని కనుక్కోవటానికి వాడే సూత్రం. బాహుళకం Z=L+F-F1(2F-F1+F2)C. విలువలను ప్రతిక్షేపణ చేద్దాం. ఎల్ విలువ 50 దిగువ హద్దు కాబట్టి, ప్లస్ ఎఫ్ విలువ 16 బహుళ తరగతి బహుళక తరగతి పౌనఃపున్యం, మైనస్ దానికి ముందున్న తరగతి F1 10 తీసుకున్నాం కాబట్టి 16-10 అంటే F-F1 విలువ 16-10గా రాయటం జరిగింది. హోల్ బై 2×F అంటే 2×16 మైనస్ F1 విలువ 10 ప్లస్ F2 విలువ 14 అంటే 50+16-10(2×16-10)14 10 అంటే ఇక్కడ తరగతి అంతరము వెడల్పు విలువ C రాశామన్నమాట. దీనిని సూక్ష్మీకరణ చేద్దాం. 50కి 50 వేసేద్దాం అంటే (=16-10)6×10 (2×16)-10(+14)24 (=50+60)(32-24)8 అంటే 50+60/8 అంటే 7.5 (=50+7.5) కాబట్టి బాహుళకము విలువ 57.5 అంటే ఈ పౌనఃపున్య విభాజన పట్టిక ద్వారా ఈ దత్తాంశానికి బాహుళకము 57.5గా ఈ ప్రశ్నకి సమాధానం. ఇప్పటివరకు తెలుసుకున్న ఈ పాఠ్యాంశంలోని విషయాలను ఒకసారి పునశ్చరణ చేద్దాం. మొదటగా బాహుళకం యొక్క నిర్వచనం. ఏదైనా దత్తాంశంలో తరచుగా వచ్చిన విలువలు లేక అన్నిటికన్నా ఎక్కువసార్లు పునరావృతమైన విలువను బాహుళకం అంటాం. ఏక బాహుళకం అంటే ఏమిటి? దత్తాంశమునకు ఒకే బాహుళకం ఉంటే దానిని ఏక బాహుళకం అంటాం. ద్వి బాహుళకం అంటే ఏమి?
దత్తాంశమునకు రెండు బాహుళకములు ఉన్నచో దానిని ద్విబాహుళకం అంటాం. కేంద్రీయ స్థాన విలువల మధ్య గల అనుభావిక సంబంధాన్ని తెలపండి. కేంద్రీయ స్థాన విలువల మధ్య గల అనుభావిక సంబంధం బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 × మధ్యగతం మైనస్ 2 × అంకగణిత సగటు. సాధన చేయడానికి వీలుగా ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాం, వీటికి సమాధానాలను ప్రయత్నించండి. ముందుగా దీర్ఘతరహా ప్రశ్నలు, అంటే 4 మార్కుల ప్రశ్నలు. మొదటి ప్రశ్న, 100 మంది విద్యార్థులకు వచ్చిన మార్కులు పట్టికలో ఇవ్వబడినవి, బాహుళకాన్ని కనుక్కోండి. మార్కులు 15, 24, 25, 34, 35, 44, 45, 54, 55, 64, 65, 74. విద్యార్థులు, ఈ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య 8, 20, 28, 30, 10, 4. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది దత్తాంశానికి బాహుళకాన్ని కనుక్కోండి. తరగతి అంతరం 30, 39, దాని పౌనఃపున్యం 2. 40, 49, పౌనఃపున్యం 3. 50, 59, పౌనఃపున్యం 20. 60, 69, పౌనఃపున్యం 31. 70, 79, 17. తరగతి అంతరం 80, 89, పౌనఃపున్యం 10. 90, 99, ఈ పౌనఃపున్యం 4. ఇప్పుడు స్వల్ప సమాధాన ప్రశ్నలు, 2 మార్కులవి. మొదటి ప్రశ్న, 4, 5, 5, 7, 6, 6, 3, 2, 7, 6, 7, ఈ దత్తాంశానికి బాహుళకం కనుక్కోండి. రెండవ ప్రశ్న, 10, 2, 8, 6, 7, 8, 9, 10, 10, 11, 10 ల యొక్క బాహుళకం కనుక్కోండి. మూడో లెక్క, ఒక ఏక బహుళక దత్తాంశం యొక్క అంకగణిత సగటు మరియు మధ్యగతము వరుసగా 28.2 మరియు 30.5 అయితే బాహుళకము విలువ కనుక్కోండి. ఇక బహుళైచ్ఛిక ప్రశ్న 1, అంక మధ్యమము ఈజ్ ఈక్వల్ టు 39, మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు 37.5 అయితే బాహుళకము విలువ. మొదటి బిట్ ఏ 34.8, బి 34.5, సి 38.5, డి 36.8. తర్వాత ఖాళీలను పూరించుము, 2, 3, 3, 2, 3, 1, పి. ఈ దత్తాంశానికి బాహుళకము పి అయితే పి విలువ డాష్. అలాగే ఖాళీలను పూరింపంలో ఇంకొక లెక్క, 18, 21, 14, 18, 21, 16, 21, ఈ రాసుల బాహుళకము డాష్.